Hello viewers, nenu Sushma. Welcome to my channel Sushma's Food and Garden. Ee roju chuti video lo seeds ki ready aina purple long brinjal chupistunanu. Alage seeds ready ainavi ante maaginavi cut chesukuntunnan anamata. Already video teesi kuda 2 3 days ayindi, seeds ready aipoyayi teesi pettanu. Idi chaala mandi ee brinjal seeds kosam wait chestunnaru. వేరేటివి కూడా ఆర్డర్ చేసి రెడీ పెట్టుకొని ఇవి కూడా వస్తే కలిపి తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం అదే పనిగా ఈ వీడియో తీసి పెడుతున్నాను నేను. ఇప్పుడు మన కలెక్షన్లో నా గార్డెన్ వే మొత్తం సీడ్స్ 6 రకాల వంకాయలు విత్తనాలు ఉన్నాయి. కంప్లీట్ 100% ఆర్గానిక్. ఇవి సైజ్ చూడండి ఎంత ఉన్నాయో. చిన్న వాటర్ క్యాన్లోనే వేశాను నేను, మరి ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు మీరు నేను పెంచే ఎంత నిండుగా వచ్చేస్తుంది కాపు. ఇవి ఆల్రెడీ మళ్ళీ పిందెలు చూడండి ఎంత ఉన్నాయో. మాగినేటివి కాస్త బరువు కదా వాటికి, అంటే అవి తీసేస్తేనే మళ్ళీ నెక్స్ట్ వచ్చే పిందెలకి బలం ఉంటుంది, తొందరగా పెరుగుతాయి, లేదంటే మొక్క కూడా డల్ అయిపోతుంది అలాగే ఉంచితే. సో ఇప్పుడు మాగినేటివి తీసేస్తున్నాను నేను. ఇవి కూడా వెంటనే నేను సీడ్స్ తీయను, బాగా ఒక వారం 10 రోజులు మగ్గనిస్తాను. ఆల్రెడీ ఒక 2 వంకాయలు ముందే ఇంకా పెద్దవి మాగ్నెట్ తీసి మగ్గించి అవి సీడ్స్ తీసి రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ సీడ్స్ కోసం రెడీగా అంటే ఎదురు చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు కట్ చేసేది అదే పనిగా వీడియో పెట్టాను అనమాట. సో ఇప్పుడు ఈ సీడ్స్ రెడీగా ఉన్నాయి. ఇలా కోసేటివంతా ఒక వారం 10 రోజుల పాటు అలాగే మెత్తబడే వరకు ఉంచితే కాయ బలపడుతుంది బాగా లోపల. ఇది నా ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను తెలుసుకున్న విషయం అనమాట. అది కొంచెం తీయటానికి కూడా, గింజలు తీయటానికి కూడా ఈజీగా ఉంటుంది ఏదైనా సరే, వంకాయ ఏదైనా సరే. కోసిన వెంటనే ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం గింజలు తీసేదంటే వారం 10 రోజులు ఇంకా కొంచెం ఎక్కువైనా పర్లేదు, అంటే మరీ కుళ్ళిపోయేంత స్టేజ్ రాకుండా కాస్త స్కిన్ కొంచెం షింక్ అయినట్లు, అంటే కొంచెం వాడుతుంది కదా స్కిన్ కొంచెం వాడిపోయినట్లు అవుతుంది, అంతే కలర్ చేంజ్ ఎండిపోవడము కుళ్ళిపోవడం కాదు, కొంచెం డల్ అయినట్లు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం బయట కూరగాయలు పెడితే ఎలా డల్ అవుతాయో అలా కొద్దిగా డల్ అవుతుంది అనమాట కాయ. అప్పుడు మనం తీస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సీడ్స్, జర్మినేషన్ బాగుంటుంది, ఇంకా మనకి తీయటానికి కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవంతా కూడా నేను వారం 10 రోజుల పాటు అలా పెట్టేస్తాను. ఇప్పుడు కోస్తున్నది గ్రీన్ లాంగ్ గ్రించాలి. ఇవి కూడా సైజ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. బీర కోసం చాలా మంది అడుగుతున్నారు, బీర ప్రెజెంట్ అయిపోయాయి. నేను ఎప్పుడైతే బీర వీడియో పెట్టానో బీరకాయలు చాలా ఫాస్ట్గా అందరు తీసేసుకున్నారు. సో మళ్ళీ వచ్చేకి టైం పడుతుంది. నేను అన్నీ హార్వెస్ట్ చేయకుండా తీసి పెట్టాను, చెట్టుకు అలాగే ఉంచాను. సో కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఇక ఇక్కడ బ్లాక్ బ్యూటీ బ్రింజాలు చూడండి, పెద్ద సైజు. ఇప్పుడు ఉన్నవి పిందెలు ఇవి, ఇంకా ఇవి మీరు ఫస్ట్ నుంచి నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది చాలా పెద్ద సైజు వస్తుంది ఇవి. ఇంత చిన్న మొక్క ఇది నేను ఎయిర్ లేయరింగ్ మెథడ్ ద్వారా పెద్ద మొక్క నుంచి కట్ చేసుకొని చేసి పెట్టాను, అది కూడా వీడియో తీశాను నేను, అది చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. సో ఎయిర్ లేయరింగ్ మెథడ్ ద్వారా తీసిండేది, వెంటనే పూత పింద కంటిన్యూ అయిపోతుంది అనమాట చెట్టు. 2 ఇయర్స్ ఉంటుంది నార్మల్గా సీడ్ నుంచి తీసిన మొక్క అయితే ఇది బ్లాక్ బ్యూటీ బ్రింజాలు. 2 ఇయర్స్కి చనిపోయే ముందర ఎయిర్ లేయరింగ్ మెథడ్ ద్వారా నేను కట్ చేసుకుని కొమ్మలుగా చేసి పెట్టుకున్నాను. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు. ఇంత చిన్న దాంట్లోనే వాటర్ క్యాన్లోనే ఇంత చక్కగా నిండు కాస్తుంది బాగా. సో చక్కగా పెంచుకోవచ్చు. వీటి విత్తనాలు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇవి కావాలన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన కనిపిస్తోంది కదా, దానికి నాకు మెసేజ్ చేయండి. కాల్స్ చేయొద్దు ప్లీజ్, మెసేజ్ మాత్రం చేయండి. మెసేజ్ ట్యాగ్ చేయలేని వాళ్ళు వాయిస్ మెసేజ్ చేయండి, నేను లిస్ట్ ఇస్తాను. అవి ఎంత కాస్ట్ ప్యాకెట్ అనేది కూడా నేను లిస్ట్ ఇస్తాను. సో ఇది అసలు సైజు వంకాయ చూస్తున్నారు కదా, అది అసలు సైజు నల్ల వంకాయ. ఇవి ముందు కట్ చేసి పెట్టినవి. ఇప్పుడు చూస్తున్న వంకాయలు కొన్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని ఈరోజు కట్ చేసినట్టువి. ఇవి వచ్చి నాకు రాధా ఇచ్చింది. ఇది వైట్ లాంగ్ బ్రింజాల్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు ఏం చెప్పిందో, మళ్ళీ కాల్ చేసి కనుక్కోవాలి. పంపించింది తను. ఇవి పర్పుల్ లాంగ్ బ్రింజాల్, ఇవి గ్రీన్ లాంగ్ బ్రింజాల్, మొత్తం అన్నీ కలిపి ఉన్నాయి చూడండి.
టమాటో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా? టొమాటో కూడా ఇది కండ చాలా బాగుంది. మిద్ది పైన అదే పడుడు మొక్క అనమాట, హైబ్రిడ్ టొమాటో. గింజలు చాలా తక్కువ, కండ ఫుల్ ఉందన్నమాట. సో ఇది బాగుంటుంది అనేసి ఒకటి బాగా చెట్టుకు పండిండి తీసి, ఇది కూడా మగ్గడానికి దాదాపు ఒక వారం పాటు పక్కన పెట్టున్న. ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది చూడండి. వారమైన నిజంగా ఇది కట్ చేసి ఓపెన్ చేసినప్పుడు పైన ఎలా రెడ్ ఉందో లోపల కూడా సేమ్ కలర్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న వంకాయ కలెక్షన్ సీడ్స్ చెప్తాను. ఇది బ్లాక్ బ్యూటీ బ్రింజాల్, తెలుసు కదా మీకు, చూసారు పెద్ద సైజు ఉంటాయి, ఇవి ఉన్నాయి. నెక్స్ట్ గ్రీన్ ముల్లొంకాయ, ఇది కూడా చాలా బాగుంటుంది, కండ నిండుగా ఉంటుంది, ఫుల్ ముళ్ళు ఉంటాయి గ్రీన్ ముల్లొంకాయ. తర్వాత గుత్తి వంకాయ అంటారు కదా, గుత్తి వంకాయకి చేసే ముల్లొంకాయ, ఇది కూడా 2 ఇయర్స్ ఉంటుంది మనకి మొక్క. ఒక్క మొక్కే నేలలో పెడితే చాలా పెద్ద పొద అవుతుంది. స్టార్టింగ్లో నా వీడియోస్ 1 ఇయర్ బ్యాక్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. వారానికి 2-3 కిలోలు ఒకే మొక్క నుంచి నేను కట్ చేసేదాన్ని, చాలా బాగుంటాయి. ఇది కూడా చారలతో ముల్లొంకాయే నాటుది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పర్పుల్ కలర్ రౌండ్ బ్రింజాలు, ఇది చూసేకి నా చేతిలో ఉన్నవి చిన్న చిన్నగా కనిపించవచ్చు మీకు, కానీ ఇంకా పెరుగుతాయి. అది మొక్క ఉన్నట్టుండి ఎండిపోవడం వల్ల నేను అన్ని సైజులు ఉండేవి కట్ చేసేసారు అన్నమాట పిందెలు కూడా. ఇది పర్పుల్ రౌండ్ బ్రింజాలు, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ గ్రీన్ లాంగ్ బ్రింజాల్, ఇది కూడా చాలా చూశారు మీరు, హార్వెస్టింగ్ కూడా చాలా చూపించాను. మొక్క చిన్నగా ఉన్నా కూడా గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి, సైజ్ కూడా చాలా పెద్దగా పొడవుగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ పర్పుల్ కలర్ లాంగ్ బ్రింజాల్, ఇవి కూడా గుత్తులుగానే వస్తాయి, ఇది రీసెంటే మీరు చూసారు ఇవి కూడా. సో వీటి సీడ్స్ కూడా ఇప్పుడు రెడీ అయ్యాయి. ఇంకా వీటన్నింటితో పాటు మన గార్డెన్లో దాదాపు 40కి పైగా నేను పండించి తీసిన సీడ్స్ అన్నీ సీడ్ కలెక్షన్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఒక 10 వెరైటీస్ నేను పండించకుండా, అంటే పండించలేనివి ఆకుకూరలువి ఉంటాయి కదా, పాయలాకు కానీ, అంటే గంగవల్లి ఆకు, ఎర్రగొంగూర ఇలాంటివి నేను పండించలేనివి కూడా 10 రకాల వరకు ఉన్నాయి. మొత్తానికి 50 రకాల పైన మన కలెక్షన్లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఇంకా 6-7 రకాల కొత్త రకం వంకాయ విత్తనాలు నేను వేసి పెట్టునన్నారు, అవి కూడా పెరుగుతున్నాయి. సో 2-3 మంత్స్కి అవి కూడా సీడ్ కలెక్షన్లోకి యాడ్ అవుతాయి. సో ఇది అండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.